హెడ్మాస్టర్లకు నమస్కారం. ఈరోజు మనం అమ్మఒడికి సంబంధించినటువంటి వివరాలు, మన పాఠశాలలో నమోదైనటువంటి వాటిని గతంలో రిజెక్టెడ్ అయి అమ్మఒడి పడినటువంటి రిమార్క్స్, ఉదాహరణకు ఐఎఫ్సి కోడు, బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మనము సర్చ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇచ్చినటువంటి అక్కడ ఉన్నారు కదండి, అడ్రస్ వచ్చేసి స్కూల్ ఈడు .ap.gov.in టైప్ చేయాలి. సర్చ్ బటన్ నొక్కితే మనకి ఈ విధంగా వస్తుంది. మొదటిగా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ దాన్ని టచ్ చేయాలి. స్టూడెంట్ కార్నర్ దగ్గర క్లిక్ చేస్తే మనకు మొదటిగా వచ్చేసి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిమ్స్, దీన్ని క్లిక్ హియర్ ఇక్కడ క్లిక్ చేయాలి. మనకు ఇక్కడ ప్రతి పాఠశాలకు ఒక యూజర్ నేము ఉండదు, అదేవిధంగా పాస్వర్డ్ ఉంటుంది. ఆ హెడ్ మాస్టర్ గారు జాగ్రత్తగా మీ పాఠశాలలో ఉన్నటువంటి వివరాలను సర్చ్ చేసుకోవాలి. రేపటి దినం ఆఖరి రోజు కాబట్టి త్వరగా వాటి యొక్క వివరాలు త్వరగా అప్డేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి పాఠశాల డైస్ కోడు, పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళకి తెలుసు, వెరిఫికేషన్ కోడ్ వచ్చేసి అక్కడ ఏమైతే ఉందో వాటిని మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చివరికి ఇక్కడ వచ్చేసి లాగిన్ ఉంది కదండి, లాగిన్ టచ్ చేయాలి. సర్వరు బిజీగా ఉందండి. ఇక్కడ చూడండి, హోము, యూజర్ సెక్యూరిటీ, సర్వీసెస్, రిపోర్ట్స్, రిపోర్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు. మదర్ డీటెయిల్స్ రిపోర్ట్ ఉంది కదా చివరిలో, దాన్ని టచ్ చేయాలి. ఈ విధంగా టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి క్లాసులు అన్నీ వస్తాయి. అన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే అన్నీ చెక్ చేసుకోవచ్చు, లేదంటే క్లాస్ వైస్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది క్లాస్ ఉంది కదండి, ఆ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ కాబట్టి 1 to 5th ఉంది, ఆల్ చెక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఏదో మనము ఒక్కొక్క క్లాస్ నుంచి మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ క్లాస్ పెట్టి గెట్ డీటెయిల్స్ పెట్టినాం కదా, ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది. గమనించండి జాగ్రత్తగా, ఆ పాఠశాలలకు వివరాలన్నీ మనము విద్యార్థులకు వివరాలన్నీ జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఐఎఫ్సి కోడు, మదర్ పేరు, మరి అదేవిధంగా బ్యాంక్ ఐఎఫ్సి కోడు, చైల్డ్ ఐడి నెంబర్, అదేవిధంగా జెండరు, క్లాస్ స్టడింగు, చైల్డ్ యొక్క ఆధారు అదే ఉందా లేకుంటే వేరే విద్యార్థిది నమోదయ్యిందా, మదర్ యొక్క నేము, మరి అదేవిధంగా మదర్ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, తర్వాత చూడండి రేషన్ కార్డు. చాలామంది రేషన్ కార్డు ఇక్కడ ఎంటర్ చేయలేదు, ఒకవేళ ఉన్నట్లయితే ఎంటర్ చేయండి. మరి అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఒకసారి హెడ్ మాస్టర్ గారు. ఐఎఫ్సి కోడ్ చూడండి జాగ్రత్తగా, ఏ బ్యాంకు, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఎక్కడ ఎంటర్ చేయాలి జాగ్రత్త చూడండి. మనం ఇక్కడ ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి, సర్వీసెస్ ఉంది కదండి, సర్వీసెస్లోకి వెళ్ళి జాగ్రత్త చూడండి, ఇక్కడ మదర్ గార్డియన్ ఆధార్ అప్డేషన్ ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఎవరి యొక్క డీటెయిల్ మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా విద్యార్థివి తప్పులుగా ఉన్నట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ మనము ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సేమ్, ఇది కూడా అంతే, క్లాసెస్ వస్తుంది. మనకి ఏ క్లాసులో అయితే రాంగ్ ఉన్నాయనుకున్నాం వాటిని మనం ఇక్కడ గెట్ డీటెయిల్స్ కొడితే వస్తుంది. ఫస్ట్ క్లాస్ కొట్టినా కదండి ఇక్కడ, ఆ విధంగా గెట్ డీటెయిల్స్ వస్తాయండి. ఆ విధంగా చేసుకొని సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.